దేశవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకున్న హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాలేదు అధికార తెరాస యాభై ఐదు డివిజన్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ఎక్స్ ఆఫీషియో సభ్యులను కలుపుకున్న పీఠానికి కాస్త దూరంలో నిలిచింది ఈ ఎన్నికల్లో కారు వేగాన్ని నిలువరించిన భాజపా అనూహ్యంగా పుంజుకొని నలభై ఎనిమిది చోట్ల విజయ దుందుబి మోగించింది మజ్లీజ్ గత ఎన్నికల్లో మాదిరిగా నలభై నాలుగు డివిజన్లు కైవసం చేసుకుని తన పట్టు నిలుపుకుంది కాంగ్రెస్ మాత్రం మరోసారి డీలా పడింది హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడినప్పటికీ ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ కట్టబెట్టలేదు రెండు పదహారు నాటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం నూట యాబై డివిజన్లలో తొంభై తొమ్మిది గెలుచుకుని మేయర్ పీఠాన్ని దక్కించుకున్న తెరాస ఈసారి యాబై ఐదు సీట్లకే పరిమితమైంది తెరాస ఆధిక్యంలో ఉన్న నేరేడ్మెట్లో స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర ముద్ర ఉన్న ఓట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఫలితాన్ని నిలిపివేశారు గత ఎన్నికల్లో నాలుగు డివిజన్లు మాత్రమే గెలిచిన భాజపా ఈసారి తన బలాన్ని మరీగా పెంచుకుంది ఆ పార్టీ ఏకంగా నలభై ఎనిమిది డివిజన్లలో జైబేరి మోగించింది ఎంఐఎం గతంలో గెలుచుకున్న నలభై నాలుగు డివిజన్ల సంఖ్యను ఈసారి కూడా సాధించుకుంది కాంగ్రెస్ పరిస్థితి ఈ ఐదేళ్లలో ఏమాత్రం మారలేదు ఈసారి కూడా రెండు స్థానాలకే పరిమితమైంది తెలుగుదేశం వామపక్షాలు కూడా పోటీ చేసినప్పటికీ డిపాజిట్లు దక్కించుకోలేకపోయాయి మొత్తం నూట యాభై డివిజన్లు ఉన్న జీహెచ్ఎంసీలో సాధారణ మెజార్టీ డెబ్బై ఆరు కాగా మ్యాజిక్ మార్కును ఏ పార్టీ అందుకోలేదు యాభై ఐదు స్థానాలతో తెరాస అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రస్తుతం ఉన్న ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్ల మద్దతుతోనూ జిహెచ్ఎంసీ పీఠం దక్కించుకోవడం తెరాసకు కష్టంగానే కనిపిస్తోంది జీహెచ్ఎంసీ చట్ట ప్రకారం కార్పొరేషన్ పరిధిలోని లోక్సభ శాసనసభ మండలి సభ్యులతో పాటు ఓటర్లుగా నమోదు చేసుకున్న రాజ్యసభ ఇతర ఎమ్మెల్సీలు కూడా ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం మంది తెసకు కు పది కాంగ్రెస్ కు ఎంపీ రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయన బోడుప్పల్ మున్సిపాలిటీలో ఓటు వేసినందున ఇక్కడ అవకాశం ఉండదు ప్రస్తుతం నూట మంది కార్పొరేటర్లతో పాటు నలభై ఐదు మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులున్నారు ఫలితంగా మేయర్ డిప్యూటీ మేయర్ పీఠాలను దక్కించుకోవాలంటే తొంభై ఎనిమిది ఓట్లు అవసరం అయితే తెరాస గెలిచిన యాబైదు మందితో పాటు ఎక్స్ అఫీషియల్ సభ్యులు ముప్పై మందిని కలుపుకుంటే మొత్తం బలం ఎనభై ఆరుకు చేరుతుంది కొత్తగా ఎన్నికైన నలుగురు ఎమ్మెల్సీలకు కూడా జిహెచ్ఎంసీలోనే ఓటు ఇచ్చినా మరో ఏడెనిమిది మంది ఓట్లు అవసరమవుతాయి అయితే కొత్త మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలో ఎక్స్ అఫీషియో సభ్యుల నమోదుకు మళ్లీ అవకాశం ఇస్తారు ఇతర పురపాలక నగరపాలక సంస్థల్లో ఓటు వేయకుండా జిహెచ్ఎంసీ పరిధిలో ఓటు హక్కు కలిగిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇక్కడ నమోదు చేసుకుంటే వారు కూడా ఓటు వేయడానికి అర్హులవుతారు ఈ పరిస్థితుల్లో తెరాస వ్యూహం ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది జిహెచ్ఎంసీలో నలభై నాలుగు సీట్లు గెలిచిన మజ్లిస్ తెరాసకు మద్దతు తెలిపితే అఫీషియో సభ్యుల అవసరం ఉండదు జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలక మండలి పదవీ కాలం వచ్చే ఫిబ్రవరి పదో తేదీతో ముగియనుంది ఆ తర్వాతే కొత్త పాలక మండలి కొలువు తీరాలి ప్రస్తుత నిబంధనల ప్రకారం కొత్త కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక అప్పుడే జరగాలి మేయర్ ఎన్నిక నాడు హాజరయ్యే సభ్యుల్లో మెజారిటీ ఉన్న పార్టీ అభ్యర్థిని మేయర్ గా ఎన్నుకుంటారు తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా అలాగే జరుగుతుంది తెరాసకు మజ్లిస్ నేరుగా మద్దతు ఇవ్వకుండా ఓటింగ్ కు గైర్ హాజరైతే మేయర్ పదవి తెరాస సులభంగా లభిస్తుంది ఈ అంశంపైనా చర్చ సాగుతోంది